Shankaram Shankaracharyam Kesavam Badarayanam Sutrabhashya Kritavande Bhagavantau Punapunaha Om Sarvamangala Mangalye Sive Sarvartha Sadhike Saranye Trayambake Gauri Narayani Namostute Om Sahanavavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu Mavidvishavahai Om Shanti 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 Arihi Om Tat Sat పవిత్రాత్మ స్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, వివేక చూడామని 166వ శ్లోకం. దేహాత్మధీరేవ నృణామసద్ధియాం జన్మాది దుఃఖ ప్రభవస్య బీజం హ్యతస్తతస్త్వం జహితాం ప్రయత్నాతుం త్యక్తే తు చిత్తే న పునర్భవాశా దేహాత్మధీరేవ నృణామసద్ధియాం జన్మాది దుఃఖ ప్రభవస్య బీజం యతస్తతస్త్వం జహితాం ప్రయత్నాత్ త్యక్తే తు చిత్తే న పునర్భవాశా. ఇంతవరకు కూడా మనం అన్నమయ కోశాన్ని గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. అన్నమయ కోశం యొక్క సంగతి ఈ శ్లోకంతో సమాప్తమవుతుంది. యతః ఏ కారణం వలన అసద్ధియాం అసద్బుద్ధి గల మనుష్యులకు దేహాత్మధీరేవ ఆ దేహాత్మ బుద్ధియే జన్మాది దుఃఖ ప్రభవస్య పుట్టడం చావడం ఈ మొదలగు దుఃఖములు యొక్క ఉత్పత్తికి బీజం కారణం. జన్మకి కారణమేమిటి? దేహాత్మ బుద్ధి అన్నమాట. కాబట్టి అన్నిటికంటే పాపం ఏమిటంటే దేహం నేననుకోవడమే మహాపాపం. అందుచేత ఈ దేహం నేను కాదు, ఈ దేహానికి విలక్షణ ఆత్మను నేను అనుకోవాలి. ఈ దేహం పంచకోశముల యొక్క స్వరూపం ఇంతవరకు వివరించుకున్నాం. ఈ పంచకోశముల్లో ఒకటి ఏమిటి? అన్నమయ కోశం యొక్క స్వరూపమే దేహము అది. అయితే ఇప్పుడు చెప్తున్నారు ఈ సంసార బంధం యొక్క నాశ కారణాన్ని చెప్తూ ఉన్నారు. అందుచేత ఈ దేహాత్మ బుద్ధిని అంటే ఈ శరీరం ఏముందండి, రక్తము మాంసము మలము మజ్జ అస్థి అంటే ఎముకలు ఇవన్నీ ఉన్నాయి. ఇక ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవి ఉన్నాయి. ఈ విధంగా ఇది నవద్వారం నుంచి సవిస్తూనే ఉంటుంది మలం. ఈ మలం అందుచే దుర్గంధపూరితమైంది ఈ శరీరం. ఒక్కరోజు రెండు రోజులు స్నానం చేయకపోతే ఇంకా మనిషి దగ్గర నిలబడలేరు. అందుకనే కొంతమంది స్నానం చేయడంతో సెంట్లు జల్లుకుంటూ ఉంటుంటారనమాట. ఆ కంపు భరించలేక స్నానం చేయడానికి బద్ధకమైపోయి సెంట్లు జల్లుకుంటుంటారు కొంతమంది. ఎందుకంటే అది ఆ విధంగా స్నానం చేసుకోవాలి ప్రతిరోజు అనమాట. ఆ విధంగా ఇక అటువంటి ఎంత చేసినా దీని మలనం వస్తూనే ఉంటుంటుంది. దీని చెమటలు వస్తాయి ప్రతి రోమాల నుంచి అనమాట. అందుకని అది ఎందు దాన్ని బట్టి మనకేం రావాలి? ఈ శరీరం నందు వైరాగ్యం అంటే ఏమిటి? శరీరమే వైరాగ్యం అంటే ఈ శరీరం నందు వైరాగ్యం అంటే శరీరం ద్వారా ఏమి తినకుండా ఉండడం కాదు. ఇక్కడ ఈ శరీరం నేను అన్నటువంటి బుద్ధి పోవాలి అది అనమాట. దానికోసం చాలా ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే
ప్రయత్నం చేస్తే ఎందుకు అనేక జన్మల నుంచి నేను నా శరీరము నా కళ్ళు నా ముక్కు అని ఇలాగ పడింది చాలా జన్మల నుండి. ఆ బంధం మరి విడిపించాలి అంటే అది నేను కాదు అనుకోవడం సామాన్యమా? ప్రయత్నం చేయాలి, ఆ పట్టుదల ఉండాలండి దేనికైనా. ప్రయత్నాద్యత మానస్తూ యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతయాతి పరం పదం అన్నారు భగవంతుడు. అందుచేత ప్రయత్నాద్యత మానస్తు యతమాన ప్రయత్నాత్, ప్రయత్నశీలుడు తప్పకుండా జయిస్తాడండి ఏదైనా విషయాన్ని. ఒక కులింగ పక్షి అండి చూడండి, ఆ పక్షి గుడ్లేమో సముద్రం ఒడ్డుని పెట్టి ఎక్కడికో అది వెళ్ళింది. అట్నుంచి వస్తే నీకు సముద్రం కెరటాలతో లోనే తీసుకుంది. చూసింది, సముద్రుడా నా గుడ్లను అపహరించా, హతోవా ప్రాప్సే స్వర్గం జిత్వా భోక్ష చేయమహిమన్నట్టు నేను ఈ సముద్రం నీరు తోడి నా గుడ్లను తీసుకుంటా అని. చూడండి ఎంత ప్రయత్నం అండి అది. అది అయ్యే పనండి, రాత్రి పగళ్ళు సంవత్సరం పెట్టి మోటార్లు 100 మోటార్లు కాదు 1000 లక్ష మోటార్లు పెట్టినా సముద్రం నీరు తరగదు కదా. అలాంటిది ఒక కులింగ పక్షి అండి, అది ముంచడం పక్కన వేయడం, నోట్లో ముంచడం నీరు తీయడం పక్కన వేయడం అని నారదుడు ఇచ్చాడు. ఈ సమయంలో వచ్చి ఏం చేస్తున్నావమ్మా అన్నారు, ఏ ఈ సముద్రం నా గుడ్లు పట్టుకెళ్ళిపోయాడు అందుచేత ఈ నీళ్లు త్రోడి నా గుడ్లు తీసుకుంటాను అన్నారు. చూశారండి, అప్పుడు నారదుడు అంటాడు ఈ పని నీ వల్ల అవునా అంటారు. ఆ మాట్లాడకండి, మీతో మాట్లాడితే నాకు లేట్ అయిపోతుంది వర్క్, అందుచేత మీరు పొండే అంది. అప్పుడు నారదుడు మెచ్చుకొని గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి నీ పక్షి కులానికి చేటు వచ్చిందని చెప్తే అప్పుడు గరుత్మంతుడు వచ్చి సముద్రంతో పోరాడి గుడ్లు తీసుకున్నాడు. అంటే ప్రయత్నం చేసామంటే అంటే మనం 3 అడుగులు ముందుకెళ్ళామంటే మనకు 3 అడుగులు ముందొచ్చి భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఆ విధంగా ప్రతిదీ ప్రయత్నం చేస్తే మనకి వైరాగ్యానికి లోటు లేదు, అలాగే ప్రయత్నం చేస్తే దేహాత్మబుద్ధి పోవడానికి ఏమీ లోటు లేదు. అందుచేత చెప్తున్నారు ఆ దేహాత్మబుద్ధి త్వం నీవు ప్రయత్నాత్తు జహి ప్రయత్నం చేసి విడుమా అంటున్నారు. చిత్తేతు ఆ దేహాత్మరూప మనస్సు అయితే త్యక్తేతు అది విడుగుపడుచుండగా భవాశ ఈ సంసారం యొక్క ఆశ అంటే మాటి మాటికి వచ్చిపోయేది పునర్భవతి మరి ఉండదు. అందుచేత చెప్తున్నారు అనాది సంస్కార వాసనాజన్య దేహాత్మ బుద్ధి ఈ తాదాత్మాధ్యాసాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. అందుచేత ఇంతవరకు ఈ ప్రకారముగా మనం ఈ శరీరంలో ఉన్నటువంటి విషయాలు ఏమున్నాయి అన్నటువంటి విచారణ చేసుకొని ఈ యొక్క అన్నమయ కోశము నేను కాదు నాది కాదు అని చెప్పి దాని అందరి ఆత్మబుద్ధియే సకలానర్థములకు కారణము. దేహాత్మజం పాపం, ఈ దేహాత్మ అనే దేహమే ఆత్మ అనేటువంటి దానివల్ల పుట్టిన పాపం అనంతం కాన బ్రహ్మాత్మబుద్ధియే శ్రేయస్కరము అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా చెప్పి ఈ దేహాత్మబుద్ధిని వదిలించుకోవాలి. దేహాత్మజ్ఞానవజ్ఞానం, అందుచేత జ్ఞానం ద్వారా దేహాత్మబుద్ధిని పోగొట్టుకోవాలి అని చెప్పి ఇక ఇప్పుడు ప్రాణమయ కోశ వివరణ చేస్తూ ఉన్నారు. 167 శ్లోకం. కర్మేంద్రియై పంచభిరంచితోయం ప్రాణో భవేత్ ప్రాణమయస్తు కోశః ఏనాత్మవానన్నమయో అన్నపూర్ణాత్ ప్రవర్తతే అసౌ సకల క్రియాసు. ప్రాణమయ కోశంలో ఏమున్నాయని చెప్తున్నారు. ప్రాణమయ కోశం యొక్క విచారణ చేయబడుతూ ఉన్నది. కర్మేంద్రియై పంచభి అంచితోయం, కర్మేంద్రియై కర్మేంద్రియములు అంటే ఏమండి మనకి వాక్కు పాణి పాద పాయువు ఉపస్థ వీటినే కర్మేంద్రియ అంటారు. క్రీతి ఇతి కర్మ ఇవెప్పుడు కర్మే, చేతులు ఇవ్వడము పుచ్చుకోవడము రాయడము అన్ని పనులు తినడము ఇదే కదండి చేతుల పని, అది ఆ విధంగా ఇవన్నీ పనులు అన్నమాట. కర్మేంద్రియాలంటే కర్మని
చక్కగా చేసే ఇంద్రియాలు ఇవి. వీడేమిటి అని ఎవరు అడిగారనుకోండి ఏం చెప్పాలి? వాక్పాని పాదపాయి ఉపస్తారు. వాక్కు అంటే నోరు, నోటికి రెండు పళ్ళు ఉన్నాయి, ఆ విధంగా మాట్లాడుతుంది, తింటుంది అన్నమాట ఇది ఈ నోరు. అలాగనే పాని చేతులు, పాదము అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా పాదాలు ఏమన్నా నడక కదా అవి. ఇక మలమూత్ర విసర్జన స్థానాలు రెండు, ఈ ఐదు కలిసి కర్మేంద్రియాలు. కర్మేంద్రియై అంచిత ఆ వీటితో కూడుకొని అయం ప్రాణ, ఈ ప్రాణము ప్రాణమయస్తు కోశ. ప్రాణము కర్మేంద్రియాలు ఐదు కలిగి ప్రాణమయ కోశము అంటారన్నమాట. అన్నపూర్ణాత్తో అన్నం చే నిండి ఉండుట వలన అసౌ ఈ కోశము అన్నమయమై ఏ ప్రాణమయ కోశము చేత ఆత్మగలది సకల క్రియాసు సకల క్రియలందను ప్రవర్తతే ప్రవర్తించుచున్నది. అంటే ఏమిటి? ఈ ప్రాణమయ కోశము కర్మేంద్రియాలు ప్రాణాలు చేరి ప్రాణమయ కోశం చెప్పుకున్నాం. ఇది అన్నము చే నిండిన ఈ స్థూల దేహము ప్రాణమయ కోశము చేతనే ఆత్మసత్తే సమస్త క్రియలందు ప్రవర్తించున్నది. మనము అన్నమయం చేత నిండబడిన శరీరం ఉంది కదా, ఈ కోశం చేత ఉన్న శరీరం, ఇది ఎలాగా ప్రాణమయ కోశము యొక్క సహాయము చేతనే సమస్త క్రియలందు ప్రవర్తింపుచున్నది. ఈ ప్రాణం పోయిందనుకోండి అంతే, ఇంకేమీ లేదు, ఎక్కడ క్రియలు అక్కడ అయిపోతాయి అన్నమాట. అనగా అన్నమయ కోశమా ప్రాణమయ కోశమును ఆశ్రయించి జీవించుచున్నది. ఆ అన్నమయ కోశము ప్రాణమయ కోశాన్ని ఆశ్రయించుకొని జీవిస్తూ ఉన్నది. అందుచేత ఇది ప్రాణమయ కోశం అన్నమాట. ఈ ప్రాణమయ కోశంలో ఏమున్నాయి అంటే ఏం చెప్పాలి మనం? కర్మేంద్రియాలు ఐదు ఉన్నాయి, ప్రాణము కలిసి అది ప్రాణమయ కోశం. ఇంకను నైవాత్మాపి ప్రాణమయో వాయువికారః గంతా అగంతా వాయువతు అంతర్బహిరేషః యస్మాత్ కించిత్ క్వాపి న వేత్తిష్టమనిష్టం సోం వా అస్యం వా కించన నిత్యం పరతంత్రః నైవ ఆత్మాపి ప్రాణమయో వాయువికారో. ఇది ఎలాంటిదంటే వాయువు యొక్క వికారమైనటువంటిది ఈ ప్రాణమయ కోశం. వాయువులే ఉన్నదే అంతర్బహి లోపట బయట అంటే ఏమిటి? గంత అగంత వస్తూ పోతూ ఉంటుంది అది అన్నమాట. గంత అగంత అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాస రూపమైనది అది. ఈ వాయువు అంతర్బహి లోపట పీల్చుకుంటే ఏమైంది? అంతః ఇదేమైంది? ఇది ఉచ్ఛ్వాసం. అదే బయటకు వదిలితే నిశ్వాసం. ఒకటి గంత ఇంకోటి అగంత. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటిది ఏమిటి? ఈ వాయువు. అందుచేత ఇది ప్రాణమయ కోశం అన్నమాట. ఈ వాయువుని యస్మాత్ ఈ కారణం వల్ల కించిత్ కొంచెము కూడా క్వాపి ఎక్కడైనా సరే ఇష్టం ఇష్టం అనిష్టం ఇష్టము కానీ అనిష్టం కానీ స్వం వా అన్యము కానీ తనను కానీ ఇతరును కానీ నవేత్తి తెలియదో. ప్రాణానికి ఏమి తెలియదు, ఇది ఇష్టము ఇది ఇష్టం లేదు ఇది అన్యము ఇది అన్యము కాదు ఈ సంగతి దానికి తెలియదు అన్నమాట. అది పోవడం రావడం పోవడం రావడం ఇంతే దాని పని. వాయువు లోనికి వెళ్ళడం బయటికి రావడం దీనికి ఏంటి వాడు నాకు ఇష్టమో వీడు నాకు ఇష్టం లేదు ఇది మంచిది అది చెడ్డది ఇదేమీ దానికి రెండో విషయమే తెలియదు అది. అందుచేత ఈ శక్తి నిరంతరం పరతంత్ర ఇది ఎలాంటిది? పరాధీనమై ఉన్నది. ఏది?
పరాధీనమో, ఏది పరతంత్రమో అది ఏనాడు వాస్తవికమైన వస్తువు అవదన్నమాట. ఏది స్వతంత్రమో ఏది పరాధీనము కాదో అది ఏం పరమాత్మ. అందుచేత ఈ ప్రాణమయ్యే కోశం ఉంది కదండి, ఇది పరమాత్మ కాదు. ఎందుకంటే ఈ ప్రాణమయ్యే కోశం ఆత్మ కాదు, ఎందుకు ఇది వాయుస్వరూపం అనమాట. పంచభూతాల్లో ఒక స్వరూపం అండి వాయుస్వరూపం. కాబట్టి ఇప్పుడు ప్రాణాయామం మనం చేస్తున్నాం. ప్రాణాయామం చేస్తుంటే దానివల్ల మనకి ఏమి లాభం అండి? ప్రాణానికి మనస్సుకి లింక్ అనమాట. అందుచేత ఆ ప్రాణవాయువుల మనోనిరోధం మనకు కలుగుతుందన్నమాట. ఆ ప్రాణవాయువు మనకి శుద్ధి చేస్తుందన్నమాట. అందుచేత అంతేగాని సాక్షాత్ ప్రాణాయామే పరమాత్మ కాదు, ఇది ఒక అంగం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. పతంజలి మహర్షి అష్టాంగములు చెప్పారు. దీనికోసం ఆ సమాధి స్థితిని పొందడానికి 8 అంగాలు, అందులో ప్రాణాయామము ఒక అంగం అన్నమాట. తస్మిన్ శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ అన్నారు. ఆ శ్వాస యొక్క గతిని మనం విచ్ఛేదం చేయడమే ప్రాణాయామం. అంటే ఏంటంటే శ్వాసని ప్రాణాయామం మనం కొంత ఆపుకోవడం, కొంత వదలడం, అది గురుముఖంగానే నేర్చుకోవాలి. పుస్తకాలు చూసి ప్రాణాయామం ఎప్పుడూ నేర్చుకోకూడదు. సరే, ప్రాణమయ కోశం అనేది జడమే కానీ అది చైతన్యము కాదు, దానికి ఏది తెలియదు అన్నమాట. అందుచేత ముఖ్యము ప్రాణము ఏమి ఆ యొక్క దీనికి భిన్నమైన పరమాత్మ స్వరూపమే ఆత్మ. కానీ ప్రాణమయము జడ వస్తువు. ఎలాగైతే మనం ఒక ఫ్యాక్టరీ అంతా పెట్టామండి, మిషనరీ, దానిలో ఆత్మ వస్తు చైతన్యమైన కరెంట్ అయినటువంటిది ఉంటేనే తిరుగుతుంది, అయితే కరెంట్ లేకపోతే తిరగదన్నమాట. అలా విధంగా ఆత్మ అనిశ్వతమైనప్పుడే ప్రాణం పనిచేస్తుంది. ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములే కాబట్టి క్షుత్పిపాసల దాని ధర్మాలు ఏది ధర్మాతీతం అది పరమాత్మ అని ఈ విచారంగా చేసుకొని ఆ ప్రాణమయ కోశము నేను కాదు నాది కాదు. ప్రాణమయ అంటే అప్పుడు ఏమైంది, మనం ప్రాణమయ కోశాన్ని దాటిన వాళ్ళు అవుతున్నాం. లేకపోతే కొంతమంది ప్రాణమే ఆత్మ అనుకుని దాన్నే ఉపాసిస్తారు. ఆ ఉపాసించి ఆ స్వరూపాన్ని పొంది కొన్ని సంవత్సరాలు అయింది, మళ్ళీ జన్మకు వచ్చి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. అలాగనే శరీరమే ఆత్మ అనుకొని కొంతమంది శరీరం ఆత్మ కాదు ప్రాణమాత్మ కాదు. ఇది కోశ విచారణ దాటడం అన్నమాట. ఇక మనోమయ కోశ విచారణ జరుగుతుంది. ఇంతవరకు 2 కోశములు విచారణ అయింది, 1 అన్నమయం, 2 ప్రాణమయం. ఇప్పుడు మనోమయ కోశ విచారణ 169 శ్లోకంతో. జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనోమయ స్యాత్ కోశో మమాహమితి వస్తు వికల్పహేతు సంన్యాది భేదకలనాకలితో బలీయాన్ తత్పూర్వకోశమభిపూర్వ విజృంభతే యః. జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనోమయ స్యాత్ చెప్తున్నారు. మనోమయం అంటే ఏమిటండి, అందులో ఏమున్నాయి అంటే చెప్తున్నారు. జ్ఞానేంద్రియాలు 5, మనస్సు కలిసి మనోమయ కోశం. జ్ఞానేంద్రియాలంటే ఏమిటి చెప్పుకుంటున్నా మనం. శ్రోత్రము ఇది అన్నమాట, త్వక్కు చర్మము, శ్రోత్ర త్వక్కు చక్షు ఇది, జిహ్వ ఘ్రాణం ఈ ముక్కోటి, ఇందులో జిహ్వ ఒకటి, ఈ 5 కలిసి ఏమైనా జ్ఞానేంద్రియాలు. ఇవి జ్ఞానాన్ని గ్రహిస్తాయన్నమాట, అందుచేత జ్ఞానేంద్రియాలు అంటారు. ఏ జ్ఞానము, కంటి చూసింది అది రూపము ఎలా ఉన్నది చూస్తుంది, ఎరుప నలుప తెలుప అది ఎంత పొడవు ఎంత పొట్టి అని ఈ విధంగా ఆ విషయాలు గ్రహిస్తుంది అన్నమాట కన్ను. అలాగని దాన్ని అందుకు చేత ఆ జ్ఞానాన్ని ఈ కంటి ద్వారా వెళ్తా, అందుకు జ్ఞానేంద్రియమైంది కన్ను.
అలాగనే శ్రోత్రం ఉంది. శ్రోత్రం ఏం చేస్తుందండి? శబ్దం. ఆ శబ్దము మంచి శబ్దమా చెడు శబ్దమా, అది దేవతా శబ్దమా లేక ప్రకృతి శబ్దమా, అది మనకు అవసరం వచ్చిందా లేదా, అందులో ఉన్న జ్ఞానం ఉంది కదండి, ఆ జ్ఞానాన్ని గ్రహిస్తుంది అది. అలాగనే త్వక్ ఉంది, ఇది ఈ చర్మం, ఇది ఏం చేస్తుంది? మనం కూర్చున్నాం, అది మెత్తగా ఉందా గట్టిగా ఉందా లేక అక్కడ వేడిగా ఉందా చల్లగా ఉందా, ఇది గ్రహిస్తారు, ఆ జ్ఞానాన్ని ఇది గ్రహిస్తుంది. అలాగనే మనకి ముక్కు ఉందండి, అది చెడు వాసన మంచి వాసన, ఈ జ్ఞానాన్ని అది గ్రహిస్తుంది. మనం తినే ఆహారం రుచికరమా అరుచికరమా అనేది అది గ్రహిస్తుంది. అలాంటి జ్ఞానేంద్రియాలు ఐదు. ఇంకా మనస్సు. మనస్సు అంటే ఏమిటండి? సంకల్ప వికల్ప ఆత్మ అంతఃకరణ వృత్తి హీ మనశ్చ, ఇది అనమాట. ఇదేమైంది? మనోమయ కోశం. మమ్మమాహమితి వస్తు వికల్ప హేతు. ఈ కోశము తత్పూర్వకోశము మొదలుదిగు ప్రాణకోశము ప్రాణమయ కోశం అభిపూర్య నిండించి విజృంభతే, ఇది ప్రకాశిస్తుంది, అది అనమాట. అన్నమయ సూర్య శరీరాన్ని ఉంది కదా కోసం, దాన్ని విజృంభించి మనోమయం, ఇది వచ్చింది ప్రాణమయం. ప్రాణమయాన్ని విజృంభించి మనోమయం వచ్చిందనమాట. ఈ విధముగా ఇది నామరూప జాత్యాది భేదములు కల్పించి బలవత్తరమవుతుంది. అనగా ఈ సూక్ష్మాకార మనస్సే వస్తువాది భేదాభావములచో స్థూలాకారం అయిపోతుందనమాట. అది నేను నాది ఇత్యాది భ్రాంతి సముదాయానికి ఏమిటిది కారణమవుతుంది. ఈ కోశం మనస్సు అనగా సంకల్ప వికల్ప మాయా మోహాత్మక వస్తు భ్రాంతి మనస్సు. మన్యతే అనేనేతి మనః, అంటే మన్య అంటే తలంచడం అనమాట. మన్యతే అనేనేతి మనః, కాబట్టి సమస్తము ఇందు తెలియపు తలచబడుచున్నది. ఒక్క నిమిషంలోనండి ఏ వస్తువుని బాహ్యంప శక్తి ఉంటుందండి ఈ మనస్సుకి. మనం చిన్నప్పుడు, ఇప్పుడు 50-60 ఏళ్ళు అయిపోయినా చిన్నప్పుడు గుర్తుకొచ్చింది అనుకోండి, ఒక్క నిమిషంలో ఆ ఊరు ఆ ప్రదేశము ఆ వాతావరణము ఎంత దాని చోటి పవర్ఫుల్ శక్తి అండి ఆ మనస్సుకి. ఎప్పుడో అమెరికా వెళ్ళింది ఒక్కసారి గుర్తొచ్చింది, అక్కడ ఉన్న వాతావరణం వల్ల గుర్తొస్తుంది అనమాట. అందుచేత అటువంటిది ఇది సంకల్ప వికల్పాత్మక అంతఃకరణ వృత్తి అంటారు. అందుచేత ఈ మనస్సు అన్నటువంటిది ఇటువంటిది మనోమయ కోశం. ఈ కోశాన్ని మనకి అర్థం చేసుకునే ఒక యోగ్యతను భగవంతుడు మనందరికి ఇచ్చుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్ ఓం.